హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మనకి పనీపూరి బండి దగ్గర చాటు తింటాం కదండి ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు అది ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక టీ గ్లాస్ బఠానీ తీసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకున్నాను అలా సోక్ చేసుకున్న బఠానీని ఉడికించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయినా పడుతుందండి ఉడికించుకొని తీసుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదండి దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి అది మనకి తర్వాత యూస్ అవుతుంది ఈ వాటరు అలాగే మనం తీసుకున్న బఠానీని కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నేను తీసుకున్న బఠానీలోకి క్వాంటిటీ ఒక టూ ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోలు ఒక ఆనియన్ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్స్ టూ ఆనియన్స్ అని చెప్పాం కదండి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మీ రుచికి తగ్గ తగ్గట్టు సరిపోయినట్టు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా టూ టొమాటోస్ చెప్పాం కదండి అది కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ టూ టొమాటోస్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టొమాటోలో టొమాటో ఆనియన్స్ అవన్నీ ఉడికేదాకా ఉడికించుకొని తర్వాత మనం తీసుకున్న బఠానీని కూడా అందులో వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాటర్ మనం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని పడేయలేదు కదా ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇక్కడ ఉడికించుకోవాలండి ఇది ఉడికిన తర్వాత మన రుచికి తగ్గట్టు కారము కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కారం యాడ్ చేశానండి తర్వాత చాట్ మసాలా యాడ్ చేసుకొని తర్వాత కొంచెంగాను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం మొత్తం కలుపుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అచ్చం బండి మీద దొరికే చాట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమే ఇంకా లాస్ట్లో ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసేసుకోవటమే మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఒకసారి ప్రాసెస్ చూద్దాం మనం తీసుకున్న బఠానీని సర్వ్ చేసుకొని తర్వాత దానిపైన కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు వేసుకున్న తర్వాత ఇంట్లో మీకు బూందీ ఉంటే బూందీ లేకపోతే కొంచెం చుడుగా అంటాం కదండి అవి ఏదైనా ఉంటే యాడ్ చేసేసుకోండి దానిపైన కొంచెం కొత్తిమీర ఆనియన్స్ విత్ లెమన్తో సర్వ్ చేసుకుంటే బండి మీద దొరికే అచ్చ చాట మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్